పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు మీకు మనవి మన జే మీడియా ఏ ఒక్క వ్యక్తికి పనిగట్టుకుని అనుకూలంగానో అకారణంగా వ్యతిరేకంగానో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడదు జానీ మాస్టర్ కావచ్చు ఆరోపణలు చేసిన యువతి కావచ్చు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిపైనా మాకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానం కాని అనవసరమైన ద్వేషం కానీ లేదు ఈ ఇద్దరూ మాకు సమాన దూరమే జానీ మాస్టర్ కేసుకు సంబంధించి మాకు లభించిన సమాచారాన్ని మీకు తెలియచేయటంతో పాటు కొన్ని అనుమానాలు ప్రశ్నలను సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం ఇందులో ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కు చెందిన జనసేన పార్టీ ప్రస్తావన కూడా ఉంటుంది ముందుగా చెప్పుకున్నట్టుగానే జానీ మాస్టర్ కావచ్చు బాధిత మహిళ అవ్వచ్చు అలాగే అల్లు అర్జున్ కావచ్చు జనసేన పార్టీ అయి ఉండొచ్చు వీళ్ళల్లో మాకెవ్వరూ ఎక్కువ కాదు ఎవర్నీ తక్కువ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు ఒక బాధ్యత మీడియాగా నిజాలను నిష్పక్షపాతంగా మీ ముందు ఉంచుతాం ఇందులో తప్పొప్పులను నిర్ణయించేది న్యాయస్థానాలు సమాజమే ఇక కేసులోకి వెళ్తే జాతి అవార్డు గ్రహీత ఇండియా టాప్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై గతంలో తన దగ్గరే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల యువతి తీవ్ర ఆరోపణలు చేసింది ఇవి అలాంటిలాంటి ఆరోపణలు కాదు ఒళ్లు గగుర్ పొడిచే విషయాలు జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని శారీరకంగా మానసికంగా దారుణంగా హింసించాడని యువతి వాపోయింది ఈ మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పీఎస్ కు బదిలీ చేశారు ఆ ఫిర్యాదులో ఏముందంటే రెండు వేల పదిహేడులో ఈటీవీలో వచ్చే డి డాన్స్ ప్రోగ్రాం ద్వారా జానీ మాస్టర్ నాకు పరిచయమయ్యాడు జానీ మాస్టర్ కోరటంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరారు ఆ తర్వాత ఓ సినిమా షూటింగ్ నిమిత్తం జానీ మాస్టర్ తో పాటు నేను మరో ఇద్దరు సహాయకులం కలిసి ముంబైకు వెళ్లాం అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు అప్పుడు నేను మైనర్ అమ్మాయిని ఈ విషయం ఎవరికైనా చెబితే పనినుంచి తొలగిస్తాననీ సినిమా పరిశ్రమలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడు దీంతో నేను భయపడిపోయాను దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాదు నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేక నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు చివరికి షూటింగ్ జరుగుతున్న సమయంలో నా క్యారవాన్లోకి వచ్చి ప్యాంటు జిప్పు తీసి నాపై బలవంతం చేశాడు లైంగిక వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకొని తలను అద్దానికేసి కొట్టాడు మణికొండలోని నా ఫ్లాట్కు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చమని చాలాసార్లు నాపై దాడి చేశాడు అంతటితో ఆగకుండా హిందువునైన నన్ను ముస్లింగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు చివరికి జానీ మాస్టర్ భార్య కూడా నా ఇంటికొచ్చి తన భర్తను పెళ్లి చేసుకోవాలంటూ భౌతిక దాడికి పాల్పడేది ఈ వేధింపులు భరించలేక జానీ మాస్టర్ టీమ్ నుంచి బయటకొచ్చేశాను అయినప్పటికీ నన్ను సొంతంగా పనిచేసుకోనివ్వకుండా ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన మా ఇంటి గుమ్మానికి గుర్తు తెలియని వ్యక్తులు ఓ పార్సిల్ పేలాటిదీశారు అందులో మగబిడ్డకు అభినందనలు కానీ జాగ్రత్తగా ఉండు అని రాసి ఉంది నన్ను శారీరకంగా మానసికంగా వేధించిన జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోండి అని యువతి ఫిర్యాదులో పేర్కొంది దీంతో పోలీసులు ఈ నెల పదహారవ తేదీన జానీ మాస్టర్ పై సెక్షన్ మూడు వందల ఆరు కింద రేప్ కేసుతో పాటు సెక్షన్ ఐదు వందల ఆరు కింద బెదిరింపులు సెక్షన్ మూడు వందల ఇరవై మూడు క్లాస్ టూ కింద గాయపరచడం వంటి కేసులు నమోదు చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ ఇప్పటివరకు స్పందించలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడని ఒక వర్గం ప్రచారం చేస్తుండగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనించి త్వరలోనే మీడియా ముందుకు వస్తారని కొందరు చెబుతున్నారు ఈ కేసుకు సంబంధించి బాధిత యువతి కూడా ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు నిజంగానే ఆ యువతి పట్ల జానీ మాస్టర్ ఇలా ప్రవర్తించి ఉంటే అత్యంత కఠినంగా శిక్షించాల్సి ఉంది ఒకవేళ జానీ మాస్టర్ పై ఆ యువతి చేసింది తప్పుడు ఆరోపణలు లేదా అర్ధసత్యాలైతే ఆమెకు కూడా అంతే స్థాయిలో శిక్ష విధించాల్సి ఉంటుంది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే మన దేశంలో కొన్ని శతాబ్దాల పాటు మహిళలు అణచివేతకు గురైంది నూటికి నూరు శాతం వాస్తవం ఇప్పటికీ మన సమాజంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నాయన్నది అక్షర సత్యం అలాగని ప్రస్తుత సమాజంలో పురుషులపై మహిళలు చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనా ఒక్కసారి గుండె పైన చెయ్యి వేసుకుని ఆలోచించండి లెక్కలేనన్ని పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత భర్తపై లేనిపోని ఆరోపణలు చేసి కోర్టుకు లాగి విడాకులు తీసుకొని భరణం కింద డబ్బులు వసూలు చేసి మళ్లీ పెళ్లిళ్లు చేసుకునే మహిళల్ని ఈ మధ్య కాలంలోనే చూశాం కదా ఇద్దరు వ్యక్తులు మంచిగా ఉన్నప్పుడు కలుసుకుని ఆ తర్వాత అత్యాచారం కేసు పెట్టి మగాళ్లను బ్లాక్ మెయిల్ చేసే మహిళలు లేరా ఇలాంటి కేసులు చెల్లవని కోర్టులు తీర్పులు కూడా ఇచ్చిన విషయం వాస్తవం కాదా గృహహింసా చట్టం దుర్వినియోగమవుతుందని ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది మహిళలు తమ భర్తలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని కోర్టులు తప్పుబట్టిన విషయం నిజం కాదా మన దేశంలోనే కాదు ఆ మాటకొస్తే ప్రపంచంలోనే చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే మనది పురుషాధిక్య సమాజం కాబట్టి ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందని ఒక మగాడిపై అయినా ఫిర్యాదు చేస్తే ముందు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాతే లోతుగా విచారిస్తారు అలాగే ఒక మహిళ బయటకొచ్చి తనకు అన్యాయం జరిగిందంటే సమాజం కూడా వెనక ముందు ఆలోచించకుండా నమ్మేస్తుంది ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఓ స్థాయిలో ఉన్న సెలబ్రిటీ అయితే అతని పబ్లిక్ లైఫ్ పూర్తిగా డ్యామేజ్ అవుతోంది ఇక జానీ మాస్టర్ ని సమర్థించటమో లేదా బాధిత యువతిని తప్పుబట్టడమే మా ఉద్దేశం కానే కాదు మళ్లీ చెబుతున్నాం జానీ మాస్టర్ తప్పు చేస్తే కఠినంగా శిక్షించాల్సిందే ఎందుకంటే ఆయనపై బాధిత యువతి చేసిన ఆరోపణలు ఆ స్థాయిలో ఉన్నాయి అయితే మాస్టర్ తనపై ఆ స్థాయిలో అరాచకానికి పాల్పడ్డ తర్వాత కూడా అతడితో ఆమె అంత సన్నిహితంగా ఎలా మెలిగారన్న విషయం అనుమానాలకు తావిస్తోంది బాధితు యువతి వయసు మాస్టర్ వద్ద ఆమె పనిచేసిన సమయాన్ని ఓసారి డీకోడ్ చేసి చూద్దాం బాధితు యువతి ఫిర్యాదులో తన వయసును ఇరవై ఒక్క సంవత్సరాలని పేర్కొంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినప్పుడు ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు ఆ ఏడాది మాస్టర్ దగ్గర వారియర్ రణస్థలం అనే సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసింది రెండువేల ఇరవైలో అంటే తనకు పదిహేడు సంవత్సరాల వయసులో జానీ ని ఆకాశానికి ఎత్తేస్తూ మన జీవితంలో గురువు లేకుంటే ఏదీ సాధించలేం జీవితంలో ముందుకెళ్లాలంటే ఓ శక్తి అవసరం మన గురువే ఆ శక్తికి ప్రతిరూపం అంటూ ఆ యువతి జానీ మాస్టర్ తో తానున్న ఫోటోను జోడిస్తూ ట్వీట్ చేసింది ఆ ఏడాది అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమాకు అసిస్టెంట్ గా వర్క్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే తనకు పద్దెనిమిదేళ్ల వయసులో జానీ మాస్టర్ దగ్గరే క్రాక్ చావుకబురు చల్లగా పుష్ప పార్ట్ వన్ సినిమాలకు పనిచేసింది ఇక్కడ మీకో విషయం చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి నాటికి జానీ మాస్టర్ అసలు బాలీవుడ్ లో కొరియోగ్రాఫీ చేసిందే రెండు సినిమాలకు రెండు వేల పద్నాలుగులో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన జై హో సినిమాకి మొదటిసారి కొరియోగ్రఫీ చేయగా రెండు వేల ఇరవై ఒకటిలో అదే సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన రాధే సినిమాకు పనిచేశాడు ఒకవేళ బాధిత యువతి చెప్పిన ప్రకారం తనపై మొదటిసారి అత్యాచారం రెండువేల ఇరవై ఇరవై ఒకటి మధ్యే జరిగి ఉండాలి కానీ తాను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసినట్టు ప్రకటించిన సినిమాల లిస్టులో అసలు రాధే సినిమా లేనే లేదు అలాగే రెండువేల ఇరవై రెండులో అంటే ఆ యువతికి పంతొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు జానీ ఆ యువతిని ఎంతలా ప్రోత్సహించాడంటే తాను హీరోగా మొదలుపెట్టిన యథారాజా తధాప్రజా సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడు అదే ఏడాది సంచారి అనే ప్రత్యేక గీతంలో ఆ యువతిని హీరోయిన్ గా పెట్టి తెరకెక్కించాడు ఆ పాట అప్పట్లో పాపులర్ కూడా అయింది అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో విక్రాంత్ రోనా బీస్ట్ మాచర్ల నియోజకవర్గం వంటి పాన్ ఇండియా సినిమాలకు కూడా జానీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసింది ఇక రెండు వేల ఇరవై మూడులో దేశాన్ని ఓపేసిన జైలర్ లోని కావాలయ్యా పాటతో పాటు సల్మాన్ హీరోగా నటించిన భాయ్ కిసీకా జాన్ కబ్జా మావీరన్ వంటి పాన్ ఇండియా సినిమాలకు కూడా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసింది రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే గేమ్ చేంజర్ సినిమాలో కూడా జానీ మాస్టర్ కంపోజ్ చేసిన పాటకు అసిస్టెంట్ గా పనిచేసింది అలాగే ఈ ఏడాదే శర్వానంద్ హీరోగా వచ్చిన మనమే సినిమాకు మొట్టమొదటిసారి సొంతంగా డాన్స్ కొరియోగ్రాఫీ చేసింది అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్పటు సినిమాకు కూడా కొరియోగ్రాఫర్గా ఎంపికైనట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించింది కానీ ఇంతలోనే డాన్స్ మాస్టర్ జానీపై తీవ్ర ఆరోపణలు చేసింది ఈ ఏడాది ప్రారంభం వరకు బాగానే ఉన్న జానీ మాస్టర్ బాధిత యువతికి మధ్య ఇంతలోనే ఏం జరిగింది ఆ యువతి చేస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు అసలు పొంతన లేకపోవడమే ఆశ్చర్యంగా ఉంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మధ్య తనపై జానీ మాస్టర్ అరాచకాలకు మొదలైతే ఈ ఏడాది ప్రారంభం వరకు అతడితో ఎలా జర్నీ చేసింది ఒకవేళ జానీకి భయపడి అతనితో జర్నీ కొనసాగిస్తే మీడియాలో ఆయన్ను ఆ స్థాయిలో పొగడాల్సిన అవసరమేముంది జానీ మాస్టర్ జనసేన పార్టీ నాయకుడు రెండు ఇరవై మూడు డిసెంబర్ వరకు తెలంగాణలో బీఆర్ఎస్ రెండు ఇరవై నాలుగు మే వరకు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయి ఆ టైంలోనే జానీ మాస్టర్ పై ఇవే ఆరోపణలు చేస్తే ఆయన పరిస్థితి ఘోరంగా ఉండేది జనసేన నాయకుడు కాబట్టి ప్రభుత్వాలు కూడా మరింత సీరియస్ గా తీసుకునేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన తరపున జానీ మాస్టర్ జోరుగా ప్రచారం చేశాడు అన్నీ కలిసొస్తే ఈ కూటమి ప్రభుత్వంలో జానీకి ఏదో ఒక మంచి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది పార్ండియా కొరియోగ్రాఫర్ గా ఉన్న జానీ మరింత మంచి పొజిషన్లో ఉండేవాడు మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జానీని చూసి భయపడ్డ యువతికి ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలో ఉండి తానుకూడా ఓ పదవికి పోటీపడే స్థాయి బలవంతుడయ్యాక ఏం చూసుకోని అతనిపై ఫిర్యాదు చేసి ధైర్యం వచ్చింది తనకు అవకాశాలు రాకుండా జానీ తొక్కేస్తున్నాడని యువతి ఆరోపించింది మరి ఈ ఏడాది మనమే సినిమాకు కొరియోగ్రాఫర్గా మారడమే కాకుండా ఏకంగా ఇండియా పుష్పటూకు కొరియోగ్రాఫర్గా చేస్తున్నానని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించారు కదా పుష్పలో పాట అంటే పాన్ ఇండియా లెవెల్ ఇంత పెద్ద ప్రాజెక్టును తొక్కేయకుండా ఈ అవకాశాన్ని జానీ ఎందుకు వదిలేశాడు ఇలాంటి ప్రశ్నలకు ఆ యువతి సమాధానాలు చెప్పాల్సి ఉంది ఇక ఈ కేసు విషయంలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ ఇష్యూ బయటకు వచ్చిన వెంటనే ఆ యువతికి అండగా ఉంటానని తన పుష్ప సినిమాలోనే కాకుండా తమ నిర్మాణ సంస్థల్లో వచ్చే ఇతర సినిమాల్లోనూ డాన్స్ మాస్టర్ గా అవకాశాలు ఇస్తానని చెప్పటం హాట్ టాపిక్ గా మారింది అసలు ఈ యువతికి అల్లు అర్జున్ కొత్త ంతగా అవకాశం ఇవ్వడమేంటి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పుష్పటూలో కొరియోగ్రాఫర్గా అవకాశమిచ్చేశారు కదా కొంతమంది స్టార్లు ఒక్కసారిగా వచ్చిన భారీ పాపులారిటీని మెయింటైన్ చేయటంలో తడబడుతుంటారు ఈ స్టార్డమ్ ఇక శాశ్వతంగా ఉంటుందనే మత్తులో కొన్ని తప్పటడుగులు వేస్తుంటారు తన స్థాయి ఇదంటూ బహిరంగంగా చూపించటానికి వువ్వేళ్లూరుతుంటారు అల్లు అర్జున్ తీరు గత కొన్నాళ్లుగా సరిగ్గా ఇలాగే ఉంది ఒక స్థాయిలో ఉన్నవాళ్లు కొన్ని సున్నితమైన అంశాల పట్ల కాస్త సమయమనం పాటించాల్సి ఉంటోంది కానీ అల్లు అర్జున్ మాత్రం ఇలాంటి నియమాలేవీ పెట్టుకున్నట్టు కనిపించటం లేదు మెగా అల్లు కుటుంబాల మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేసినట్టే అని అంతా ఫిక్స్ అయిపోయారు కూడా వీటన్నిటికీ అల్లు అర్జున్ వ్యవహార శైలే కారణమని అందరికీ ఎప్పుడో అర్థమైంది అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ మనిషినేమో అని నిన్నటి వరకు కాస్త అనుమానాలు ఉండేవి కానీ ఈ ఇష్యూలో అల్లు అర్జున్ స్పందనతో మెగా అల్లు వేర్వేరని తేలిపోయింది ఎందుకంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి పక్కాగా రామ్ చరణ్ మనిషి జనసేన పార్టీలో కీలక నాయకుడు జానీ మాస్టర్ ని పవన్ కళ్యాణ్ స్టేజ్ పైనే పొగిడిన ఉదంతాలు కోకొల్లలు ఇదే సమయంలో జానీ మాస్టర్పై ఆరోపణలు చేసిన యువతి ఈ ఫిబ్రవరిలోనే అల్లు కాంపౌండ్లోకి అడుగుపెట్టారు పుష్ప టూ సినిమాలో కొరియోగ్రాఫర్గా పనిచేస్తోంది ఇలాంటి టైంలో జానీ మాస్టర్ పై ఆ యువతి ఆరోపణలు చేయటం వాయువేగంగా ఆ యువతికి అండగా ఉంటానని అల్లు అర్జున్ ప్రకటించటం అనుమానాలకు తావిస్తోంది బాధితురాలి పక్షాన నిలబడతానని అల్లు అర్జున్ ప్రకటించటం దానికి ఆయన అభిమానులు జేజైలు జైలు పలకటం చూడటానికి కాస్త హీరోయిక్గా అనిపించవచ్చు కానీ కొద్ది రోజుల క్రితమే జరిగిన భాగతం చూడండి పుష్ప సినిమాలో హీరో ఫ్రెండ్ కేశవ క్యారెక్టర్ చేసిన జగదీష్ ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు ఆ యువతి ప్రైవేట్ ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయటంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది ఈ కేసులో అతను అరెస్టయ్యాడు అయితే జగదీష్ బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే పుష్ప షూటింగ్ మొదలుపెట్టారు టూలో కేశవ పాత్ర కీలకంగా మారటంతో అతడిని సినిమా టీం బెయిలుపై విడిపించిందని వార్తలు కూడా వచ్చాయి అదే సమయంలో పుష్పవంలో ఊ అంటావా మామా అంటావా మామా పుష్పటూలో సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నాసామి పాటలకు డాన్స్ కంపోజ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై కూడా రేప్ కేసు ఉంది ఈ కేసులో గణేష్ ఆచార్య జైలుకు కూడా వెళ్లి బెయిల్పై వచ్చాడు జాని మాస్టర్పై ఆరోపణలు చేసిన యువతి విషయంలో వాయువేగంతో స్పందించి ఆమెకు అవకాశాలు ఇస్తానని ప్రకటించి తన గొప్ప మనస్సు చాటుకున్న అల్లు అర్జున్ జగదీష్ వల్ల అన్యాయానికి గురైన బాధిత కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అలాగే గణేష్ ఆచార్య చేతిలో అత్యాచారానికి గురైనట్టు ఫిరాదు చేసిన మహిళ కూడా ఒక డాన్స్ మాస్టరే మరి ఆ బాధితురాలికి అల్లు అర్జున్ ఎప్పుడు సినిమా అవకాశాలు ఇస్తారని అడుగుతున్నారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం వరకు కలిసి పనిచేసిన జానీ మాస్టర్ బాధిత యువతి పుష్పటూలో కొరియోగ్రాఫర్గా అవకాశం వచ్చిన కొద్ది నెలల్లోనే ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక మర్మమేంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి విషయం ఇంత దూరం వచ్చాక జానీ మాస్టర్ అజ్ఞాతంలో ఉండటం ఇక ఏమాత్రం మంచిది కాదు వెంటనే మీడియా ముందుకు లేదా పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది ఒకవేళ తను నిజంగా తప్పు చేసి ఉంటే ఒప్పుకోవాలి లేకపోతే అసలేం జరిగిందో ప్రజలకు తెలియచేయాల్సి ఉంది లేకపోతే మౌనమే అంగీకారం అని భావించాల్సి ఉంది ఒకవేళ జానీ తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అలాగే బాధితు యువతి తనకు తానుగా ఆ ఆరోపణలు చేసిందా లేక ఎవరి ప్రోద్బలంతో చేసిందా అనే అంశం కూడా తేరాల్సి ఉంది ఎందుకంటే ఈ కేసు చాలా పకడ్బందీగా పెట్టినట్టు కనిపిస్తోంది మైనర్ బాలికపై అత్యాచారం అత్యంత తీవ్రమైన నేరం మానవ హక్కులు మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తాయి అలాగే మతమార్పిడి చేసి పెళ్లి చేసుకోవాలని బెదిరించాడన్న ఆరోపణ జాతీయ స్థాయి ఇష్యూ అవుతోంది ఎందుకంటే జానీ ముస్లిం ఆ యువతి హిందువు కాబట్టి లవ్ జిహాద్ పేరుతో హిందూ సంఘాలు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతాయి దీనివల్ల జానీ డాన్స్ కెరీర్ రాజకీయ జీవితం రెండూ ప్రమాదంలో పడతాయి ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఈ కేసు విషయంలో మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి